జనరల్ గా రెస్ట్లెస్ గా ఉంటారు పిల్లలు, పరిగెత్తా ఉంటారు విపరీతంగా. వీళ్ళు కూడా ఒక రకంగా అంటే వీళ్ళు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కాదు, ఆర్టిజం ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఏడిహెచ్డి. వీళ్ళు ఎప్పుడంటే హైపర్ గా ఉంటారు, ఒకసారి కూర్చోరు, మెయిన్ థింగ్ పరిగెత్తా ఉంటారు. ఆ పరిగెత్తం అడావిడిలో వాళ్ళకి నేర్చుకోవటం పోర్ అయిపోతుంది. లెర్నింగ్ డిజార్డర్స్ చాలా ఉంటాయి. వినిపించుకోరు, విన్నా కూడా కూర్చొని ఓపికగా రెస్పాండ్ చేయరు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద రన్, ఆల్వేస్ ఆన్ ద మూవ్. సో అటువంటి పిల్లలకు కూడా చాలా యాక్టివిటీస్ ద్వారా యూ కెన్ కంటైన్ దెమ్. అంటే మెల్లగా ఉండటము, ఒక జాల కూర్చోవటము, ఎక్కువ కూర్చోకపోయినా కూడా పర్లేదు కొద్దిసేపు కూర్చోటం అలవాటు చేయటము. కొన్ని యాక్టివిటీస్ ఎలా ఇవ్వాలంటే ఆ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ అయిపోయి వాళ్ళు ఎంత బిజీగా అయిపోతారంటే నేను లేచి పరిగెత్తాలనే థాట్ కూడా రాకుండా తయారు చేయాలి. సో రీహాబిలిటేషన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయండి. అంటే స్పెసిఫిక్ గా ఉంటాయి. అంటే చైల్డ్ ఈజ్ రెస్ట్లెస్, ఒక జాల కూర్చోవట్లేదు అని వెంటనే ఏడిహెచ్డి అని టైటిల్ పెట్టకూడదు అండి, ఒక లేబుల్ పెట్టకూడదు. చాలా మంది స్కూల్స్ లో ఎస్పెషల్లీ మీ ఆవిడ ఒక జాల కూర్చోడండి, వీడికి ఏడిహెచ్డి ఉంది అనుకుంటా సైకాలజీకి వెళ్ళండి అని పంపించేస్తారండి. మాకు చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు గమనించాలి ఏంటంటే ప్యాంపరింగ్ సరిగా ఓవర్ ప్యాంపరింగ్ అవటం వలన, లైఫ్ స్కిల్స్ ఏ సమయంలో అందించాలో అవి అందించలేకుండా పిల్లలు ఏమైపోతారనంటే వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉండాలో అవి సరిగ్గా డెవలప్ అవ్వనందుకు వాళ్ళ మైల్ స్టోన్స్ వెనక పడిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 1 ఇయర్లో చిల్డ్రన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అద్భుతంగా తయారవుతుంది. 2 సంవత్సరాలు వచ్చే వరకు భాష మంచిగా మాట్లాడగలగాలి. సో ADHDలో ఏంటంటే హైపర్ డిజార్డర్ అంటే బాగా స్ట్రెస్ అయిపోయి పరిగెత్తా ఉంటారు, వినర్ ఒక మాట, ఫోకస్ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. అవన్నీ డెవలప్ చేసే యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటే ADHD కెన్ బి కంట్రోల్డ్, ఇట్ కెన్ బి కెప్ట్ ఇన్ కంట్రోల్. అది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ డిజార్డర్. బ్రెయిన్ సెల్స్ లో ఎక్కడో డ్యామేజ్ అయింది అన్నట్టుగా పాయింట్ కాదు, పెంపకంలో ప్రాబ్లమ్స్ ఉండటం వలన ADHD ఉంటుంది. అంటే రెస్ట్లెస్ గా ఉండటం అంటే పరిగెత్తటము, మాట వినట్టు, అవన్నీ ఉంటాయి. సో ప్యాంపరింగ్ అయిన పిల్లలు కూడా ఎంత చెప్పినా వినిపించుకోరు, టీవీకి బాగా అలవాటు అయిపోయి ఉంటారు, గ్యాడ్జెట్స్ పట్టుకొని తిరుగుతుంటారు ఈ మధ్య. సో వాళ్లకు రెస్పాన్స్ ఏముండదు వేరే విషయాలు ఏదైనా కూడా. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది అనంటే లైఫ్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద చైల్డ్. అదే ఏమైపోతుంది అనంటే వేరే లక్షణాలు కూడా డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఒకసారి కూర్చోటమే కాదు, మనం పిలిచిన ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చేయరు, అసలు ఏం చెప్తున్నావు వినిపించుకోరు, పరిగెత్తిపోతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, దూరం వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకేదో లాగటం, ఇంకేదో చేయటము, అవన్నీ అలవాటు లాగా తయారైపోతాయి. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతారు, కొట్టరు, డిస్టర్బ్ చేయరు, డిసిప్లిన్ చేయరు. పిల్లవాడు కదా పర్లే అనుకుంటూ వదిలేస్తూ ఉంటారు. చూడండి, అదొక హ్యాబిట్ లాగా తయారైపోయి ADHD అనేది బేసికల్ గా బికాస్ దే డోంట్ రెస్పాండ్ టు యూ, మీ మాట వినరు. సో ఎక్కడో ఫర్మ్ అటెన్షన్ వాళ్లకు ఇచ్చి గట్టిగా కూర్చోబెట్టి బెదిరించినా కూడా పర్లే, బెదిరించి చేసి చేస్తూ ఉంటే రెస్పాండ్ అవుతే ఆ హ్యాబిట్ బ్రేక్ అయిపోయి వాళ్ళు మారే ఛాన్సెస్ ఉంటాయి. 90% దాకా పెంపకంలో ప్రాబ్లమ్స్ అండి. 10% డెఫినెట్ గా కొన్ని బ్రెయిన్ ఇష్యూస్ ఉంటాయి. బర్త్ పుట్టినప్పుడు వాళ్ళ డెలివరీ టైంలో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చాయో, గాలి సరిగా తీసుకున్నందుకు పుట్టంగానే, లేదా పుట్టంగానే ఏడవనందుకు, లేదా పుట్టిన కొన్ని రోజుల దాకా ఇంక్యుబేటర్లో పెట్టుటాలు, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే బయటికి రావట్లేదని తల ఒత్తి లాగుటము, ఫోర్సెప్స్ పట్టుకొని బ్రెయిన్ లాగటము, ఎక్కడో బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అవి అయినప్పుడు ఈ పెంపకంలో కూడా ఇష్యూస్ వస్తాయి. ఆ రెస్పాన్స్ సరిగా ఉండదు, వినిపించుకోరు, విన్నా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వదు. ఎక్కడో బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి ఆ ఫోర్సెప్స్ యూజ్ చేయటం, లేదా గట్టిగా పట్టుకొని లాగుతారు. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ మనకు తెలియదు అక్కడ టేబుల్ మీద ఏమైందో, సర్జరీ టేబుల్ పైన డెలివరీ చేసినప్పుడు నర్సులు పట్టుకొని లాగేస్తారు, చేయి పట్టుకొని లాగుతారు, రాకపోతే ఫోర్సెప్స్ తో ఇన్సర్ట్ చేసి గట్టిగా పట్టి ఒత్తి పీక్కి లాగుతారు. అటువంటి టైంలో బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయండి లోపల, అవి కనపడవు బయట నుంచి. సో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మనం అయ్యో ఏమైపోయింది, ఎందుకు రావట్లేదు అంటే అప్పుడు గుర్తుకోవస్తుంది ఏదో అయింది అని. ప్లస్ ఇప్పుడు సిజేరియన్ చేశారు అనుకోండి, అక్కడ లోపల ఏందో మనకు డీటెయిల్స్ తెలియవు కదా, అంత క్లియర్ గా మనకు చెప్పరు వాళ్ళు. సో తర్వాత మన అసెస్మెంట్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఏదో తప్పు జరిగింది డెలివరీ టైంలో. సో దీని వలన కూడా ఇలా ఇలా జరిగింది అన్నట్టుగా మేము చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర కేసులు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, నార్మల్ డెలివరీ అయిందా, సిజేరియన్ అయిందా, ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, ఎన్ని రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు, ఈ డీటెయిల్స్ అడుగుతామండి. అక్కడ మాకు వెంటనే తెలిసిపోతుంది తల్లి ఎన్ని రోజుల దాకా పాలు ఇవ్వగలిగింది, ఇచ్చిందా లేదా. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే అసలు బాబు ఊపిరి ఆడదు, లేకపోతే ఏడవడు, కొట్టి ఏడిపిస్తారు. అంటే హీజ్ రెస్పాండింగ్ అన్నట్టు.
సో ఎంత గ్యాప్ వస్తే అంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వనందుకు బ్రెయిన్ లో బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి ఆ కొన్ని క్షణాల్లో. ఆ బ్రెయిన్ డెడ్ అయిన సెల్స్ పెరగవు, మల్టిప్లై అవ్వవు, అవి అక్కడక్కడ గ్యాప్స్ ఉండిపోయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని పర్టికులర్ గా ADHD ఆటిజం ఇట్లాంటి డెవలప్ అయ్యి. స్పెషల్ నీడ్స్ కొరకు స్పెషల్ సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే బిహేవియర్ అబ్జర్వేషన్ టెస్ట్లు ఉంటాయి. పిల్లల్ని గమనించుకోవటము, పేరెంట్స్ దగ్గర నుంచి హిస్టరీ రిసీవ్ చేసుకోవటము, ఇప్పుడు ఎలాంటి పిల్లలు ఎలా చేశారు ఏం చేశారు, ఇవన్నీ మాటలతో ఇంటరాక్షన్తో ఇంటర్వ్యూస్ ద్వారా డేటా కలెక్ట్ చేస్తే వీ కెన్ కమ్ టు సమ్ కన్క్లూజన్ చైల్డ్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని. బట్ ద బెస్ట్ వే ఈజ్ అబ్జర్వేషన్ అండి. డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తారు పిల్లల్ని. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నామంటే మేము పిల్లల వీడియోలు తీసి మాకు పంపమని చెప్తాం. సో పిల్లల్ని గమనిస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది వీడి లక్షణాలు ఎలా ఉంటున్నాయని. సో దాని తగ్గట్టుగా ఎట్లాంటి యాక్టివిటీ చేయటం వలన వాళ్ళను బిజీగా పెడితే వాళ్ళ లక్షణాలు ఆల్రెడీ ఉన్న హ్యాబిట్స్ ని బ్రేక్ చేసి కొత్తగా వాళ్ళు డెవలప్ అయ్యేటట్టుగా రికమెండ్ చేస్తాం. అంటే బేసికల్ గా మాంటెసరీ సిస్టమ్ అనేది ఉంటుందండి. అందులో ఏమంటే సైకలాజికల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి, అందులో మెటీరియల్ బేస్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక పెద్దవాడు ఒక అడల్ట్ పక్కన కూర్చొని చేయించడం కన్నా ఎక్కువ మెటీరియల్స్ తోని పిల్లవాడు వర్క్ చేసుకుంటూ ఇన్వాల్వ్ అయిపోతా ఉంటే ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో కరెక్షన్స్ సెట్ అవుతా ఉంటాయండి, రియార్గనైజ్ అయి. అంటే బ్రెయిన్ లో సెల్స్ ఎట్లుంటాయంటే అండి, న్యూరాన్స్ అనే సెల్స్ ఉంటాయి. దేర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు లెర్న్. సో ఇప్పటిదాకా నేర్చుకొని అన్ని అలా అలా బ్రెయిన్ లో ఏవైతే ఉంటాయో ఈ యాక్టివిటీస్ ద్వారా కొత్తగా నేర్చుకుంటూ బ్రెయిన్ సెల్స్ అట్లా కనెక్ట్ అయిపోతాయండి. ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయినప్పుడు ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోయి, అన్ని కాకపోయినా కొన్నైనా రెక్టిఫికేషన్ అయిపోయి కొత్త హ్యాబిట్స్ ద్వారా వర్కౌట్ అవుతుంది. సో ఈ ADHD వాళ్ళకి ఏమైపోతుందంటే అలవాట్లు లేని అలవాట్లు కొత్తగా స్టార్ట్ చేయటం, వాళ్ళ డెవలప్మెంట్కి ఏది అవసరమో, ఏవైతే డ్యామేజింగ్ ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు పెట్టి ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి దూరం చేసి కరెక్షన్ చేసేటట్టు సిచ్యువేషన్ ఉండదు. ఇప్పుడు పిల్లలు బాగా టీవీ చూస్తారండి స్కూల్కి బయలుదేరక ముందు, ఒక 3 ఇయర్స్ ఇంట్లో ఉన్నంతసేపు బాగా టీవీ చూస్తారు. కన్సిస్టెంట్ గా టీవీ చూడటం వలన వాళ్ళ విజనరీ స్కిల్స్ చాలా దెబ్బతింటాయి. సో ఇప్పుడు అందుకే స్మార్ట్ క్లాసులు అని టీవీ క్లాసులు ఆన్లైన్ క్లాస్ పెట్టడం వలన కారణం ఏమైపోయిందంటే ఆ అబిలిటీ టు సీ ఏ మానిటర్ అండ్ లెర్న్ ఎక్సెసివ్ అయిపోయింది. దాని వలన మళ్ళీ న్యూరలాజికల్ డిజార్డర్స్ అవుతున్నాయి, దట్ ఈస్ అగైన్ అనదర్ ప్రాబ్లం. బట్ ద చైల్డ్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ఏ మానిటర్ ఫైండ్స్ ఇట్ ఫెమిలియర్ అండ్ కంఫర్టబుల్. సో అది మనకు ప్రాబ్లం అని తెలుసు. దానివల్ల హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. కాబట్టి మానిటర్ నుంచి దూరం చేయాలంటే మళ్ళీ ఆ లెవెల్లో వాడికి అర్థమయ్యేటట్టుగా ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తారు, వైట్ కార్డ్, దాని మీద కలర్ఫుల్ పిక్చర్స్, సైజ్ మ్యాటర్స్, కలర్స్ మ్యాటర్స్, అవి చూస్ చేసుకుని స్పెసిఫిక్ గా కార్డ్స్ డిజైన్ చేస్తారు. సో కార్డ్స్ ఎప్పుడైతే చూస్తా ఉంటే ఆ ఎలక్ట్రానిక్ ఇంపాక్ట్ తగ్గించుకుంటూ కార్డ్ మీద తీసుకొచ్చి మెల్లమెల్ల రీడింగ్ లో తీసుకొస్తారు. సో రీడింగ్ హ్యాబిట్స్ అలాగ డెవలప్ అవుతా ఉంటే, అంటే విజన్ కదా, ఆ విజన్ కి సంబంధించిన కరెక్షన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆటోమేటికలీ పిల్లవాడి లోపల మార్పులు వస్తాయి. ఫస్ట్ అండి చాలా డిసిప్లిన్ లో పెట్టాలండి, చాలా అవసరము ఫర్మ్ డిసిప్లిన్ అండి. ఫర్మ్ నో అంటే నో అంటమే, పోనీలే ఆడుకోకొచ్చేపు ఆ తర్వాత చూద్దాంలే, ఇట్ వోంట్ వర్క్. వాళ్ళతో స్ట్రిక్ట్ గా నో అంటే నో, అవసరం పడితే తప్పని కొట్టడము, వాడు తెలుసు ఆహా అంటే నో అని, అది మెల్లమెల్ల అలవాటు అయిపోతా ఉంటే ఇట్ వర్క్స్ అండి. సో ఇట్లా అలవాట్ల బేసిస్ మీదనే వీళ్ళంతా రెక్టిఫికేషన్ అవుతుంది. కాబట్టి ఈ కొత్త అలవాట్లను తీసుకురావటము, వాళ్ళని కంట్రోల్లో పెడితే వాళ్ళు కంట్రోల్ అవుతారు. కంట్రోల్ చేసుకుంటూ ప్రేమ కూడా ఉండాలండి. పూర్తిగా ప్రేమ జీరో చేసి కంట్రోల్ కొట్టడం, బెదిరించడం, కొట్టడం వర్కౌట్ కాదు. రెండు తీసుకొని వెళ్ళాలి, లైక్ 2 సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్. సో ప్రేమ చూపించుకుంటూ ఫర్మ్ గా ఉండాలి, కోపంతో ఫ్రస్ట్రేషన్తో కాకుండా వాడిని సరిగ్గా దిద్దుకోవాలనే ఉద్దేశంతో గట్టిగా పట్టుదలతో ఉంటే ఇట్ విల్ వర్క్. అందుకే కొన్ని కేసెస్ లో ఏం చేస్తారంటే ఫాదర్ చాలా ఫర్మ్ గా ఉంటారు, మదర్ చాలా లవింగ్ గా ఉంటారు, లేదా వైస్ వర్సా ఉంటుంది. మదర్ కి బాగా డీటెయిల్ తెలుసు కాబట్టి చాలా గట్టిగా పట్టుదలతో ఆ మదర్ బాగా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ చేయడానికి ట్రై చేస్తుంది. వాడు కొంచెం బ్రేక్ కొరకు ఫాదర్ దగ్గర కూర్చొని లేదా గ్రాండ్ పేరెంట్ దగ్గరకు వెళ్ళేసి బ్రేక్ తీసుకుంటారు. సో అది కొంచెం నడిపించుకుంటే వెళ్తా ఉంటే ఇట్ వర్క్స్. జీవితం వాళ్ళు న్యాచురల్ గానే గడపగలుగుతారు, 100% నార్మల్ చిల్డ్రన్ అయితే ఉండలేరు. కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు రెస్పాండ్ చేయరు, మాట్లాడరు, మనం చెప్పింది వినిపించుకోరు, చెప్పిన దానికి రెస్పాన్స్ ఇవ్వరు. ఇవన్నీ ఉండగా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ని మనం అలా డిజైన్ చేసుకుంటే వాళ్ళు నార్మల్ గానే బతకగలుగుతారు. ఇందాక చెప్పినట్టుగా దే కెన్ గెట్ మ్యారీడ్, దే కెన్ హ్యావ్ దర్ ఓన్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా వంట చేసుకొని తినొచ్చు, నలుగురికి పెట్టొచ్చు. కానీ
ఒక సోషల్ గ్రూప్ మధ్యలో కూర్చొని జోక్స్ వేసుకోవటము. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే దే కెన్ లివ్ ఏ నార్మల్ లైఫ్, కానీ వాళ్ళ దగ్గర యూ కాంట్ ఎక్స్పెక్ట్ రొమాన్స్. ఇప్పుడు రొమాంటిక్ యాటిట్యూడ్ ఇద్దరం కలుసుకొని సినిమాకి వెళ్దాం, పదా చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, అది వాళ్ళకి కావద్దు. బికాస్ డజంట్ గెట్ ఇన్ టు దర్ హెడ్. సో ఉన్నమైతే ఉన్నాము, తిన్నమైతే తిన్నాము, కలుసుకొని ఉన్నాం, చేతులు పట్టుకుని ఉన్నాం, పోతున్నాము వస్తున్నాము, అంతవరకు కానీ ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవటం వాళ్ళతో అవ్వదు. సో ఇట్లాంటివి మనం గమనించుకుంటే అవి వాళ్ళకి సరియైన వాతావరణం క్రియేట్ చేసుకుంటే తోడు ఎవరైతే ఉంటున్నారో ఆ వాళ్ళు కూడా పిల్లగాన్ని అండర్స్టాండ్ చేసుకొని అలా కోఆపరేట్ చేస్తే ఇట్ ఈస్ అగైన్ ఏ నార్మల్ లైఫ్. అంటే పైనుంచి లక్షణాలు చూస్తే పెద్ద తేడేం అనిపించదు, కానీ ఆటిజం వాళ్ళు కొంచెం ఇంటెన్స్ ఉంటారు, అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చూడాలంటే చూడరు, మాట్లాడంటే మాట్లాడరు. దే విల్ నాట్ గివ్ ఎ డామ్ అబౌట్ యూ. ఏం పట్టించుకోరు వాళ్ళకి అసలు తను కాని పని. ADHD అంటే కొంచెం దుంకడం ఎక్కువ ఉంటుంది, కానీ స్టిల్ దే విల్ వాంట్ టు రెస్పాండ్. ఆ మూవ్మెంట్ లో ఆ సోషలైజేషన్ లో కొంచెం తేడాలో మనకు తెలిసిపోతుంది వీడు మామూలుగా ADHD. ఎందుకంటే ADHD లో ఏమవుతుంది అంటే కొంచెం ఇంటెలిజెన్స్ కనబడుతుంది, కొంచెం చెప్తే వింటారు, చేస్తారు, అల్లరి ఎక్కువ కానీ కూడా చేస్తారు. ఆటిజం లో చేరు అసలు, వాళ్ళకు ఇట్ డజంట్ ఎఫెక్ట్ దెమ్ ఎట్ ఆల్. ఏ చెప్పు బి చెప్పు అండి రెండు కొడితే ఏ అంటారు, అంతే. ఏ ఎందుకు చెప్పాలి, బి ఎందుకు చెప్పాలి తెలియదు. వీడు ఎగురుతూ ఎగురుతూ ఏ బిసి అని చెప్తాడు, కానీ ఎగురుతూ ఉంటాడు. సో అట్లాగా మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. దే ఆర్ నార్మల్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా ప్రాణులు, వాళ్ళు కూడా జీవితం గడిచే రోజులు. సపోర్ట్ కావాలి వాళ్లకు, కానీ మన మెయిన్ బాధ్యత తల్లిదండ్రులది బాధ్యత ఏంటంటే, టీచర్స్ కూడా బాధ్యత అంటే, ఇట్లాంటి పిల్లలు సొంతంగా ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాడుగా తయారు చేయడం చాలా అవసరము. మనం ముందే ఫిక్స్ అయిపోయి పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు, వాడు మెంటల్ గాడు, వాడు ఇలాడు అలాడు అని అన్ని మనం చేసి పెడతా ఉంటే, ఆ అలవాట్లు సొంతంగా చేసుకునే అలవాట్లు లేనందుకు వాళ్ళు పెద్దగా అయ్యే వరకు ఆ డిపెండెన్సీ అనేది కెన్ బి వెరీ ఫ్రస్ట్రేటింగ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక బ్లైండ్ చైల్డ్ ఉందనుకోండి. బ్లైండ్ కదా పాపం, ఏం తెలియదు కదా అని వదిలేసి కూసిపెట్టి అన్ని చేస్తే వర్కౌట్ కాదండి. బ్లైండ్ ఉన్నప్పటికీ కూడా వేరే సెన్సెస్ తో దే కెన్ స్టిల్ సర్వైవ్ అండ్ కెన్ డూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. ఐ నో పీపుల్ హూ విల్ క్రాస్, ఎ బ్లైండ్ పర్సన్ కెన్ క్రాస్ ఎ రోడ్ విదౌట్ ఎనీ ప్రాబ్లం. మనం కళ్ళు ఉన్న వాళ్ళం కూడా రోడ్ క్రాస్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళకి అసలు యాక్సిడెంట్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు చెవుతో వింటారు, చెవుతో చూస్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది నౌ ఇట్ ఇస్ అ టైం టు క్రాస్ ద రోడ్, క్రాస్ అయిపోతారు, కంఫర్టబుల్ గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ లోపల ఉండే నార్మల్ లైఫ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవటము, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు తయారు చేసుకోవటము, అది మన మెయిన్ బాధ్యత యాజ్ అన్ అడల్ట్. పేరెంట్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేబర్స్ అన్న కావచ్చు, అందరు కలుసుకొని వాళ్ళకు ఇండిపెండెంట్ అప్రోచ్ ఇచ్చి, వాళ్ళు కూడా ఒక మానవుడు, వాళ్ళు కూడా సొంతంగా బ్రతకగలుగుతారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటూ చేసుకుంటా ఉంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ స్పెషల్ నీడ్స్ పిల్లలు చాలా అద్భుతంగా, అందుకే గవర్నమెంట్ హ్యాజ్ ఎ రూల్ సర్టన్ పర్సంటేజ్, ఆల్మోస్ట్ 5% లాగా ఎంతో కార్పొరేట్ సెక్టర్లో కానివ్వండి, ఎటువంటి ప్లేస్లో కానివ్వండి, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే జాబ్ ఆపర్చునిటీ మీద ఎలా ఇస్తారు, కార్పొరేట్ సెక్టర్లో కూడా జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు అంత పర్సెంట్ అంటే వాళ్ళు ఏదో చేయగలుగుతారు కదా. నార్మల్ పర్సన్ 100% చేయకపోయినా వీళ్ళు 50% చేయొచ్చు, 20% చేయొచ్చు, కానీ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అలాంగ్ విత్ ఎవ్రీబడి. సో దాని తగ్గట గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంది. ఇట్ ఈస్ ఎ లా దట్ యూ మస్ట్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ బోత్ ఫర్ లర్నింగ్ అండ్ వర్కింగ్.